లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టం తొలగిపోవాలంటే శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర ఎలాంటి ప్రత్యేకమైన దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో ఎలాంటి తీవ్రమైన కష్టం వచ్చినా సరే ఆ కష్టం అనేది పోవాలంటే అసలు జీవితంలో కష్టాలనేవి లేకుండా ఉండాలంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర అఖండ దీపం వెలిగించాలి అఖండ దీపం అంటే నిరంతరం వెలిగించే దీపం అని అర్థం ఈ అఖండ దీపాన్ని ఇరవై నాలుగు గంటలు వెలిగేలాగా కూడా వెలిగించుకుంటే సరిపోతుంది మరి ఆ దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు చిన్న కథను ఇప్పుడు మనం విందాము అనగనగా ఒక గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు విద్యలు నేర్చుకునేవారు ఆయనకు దేశ విదేశాల్లో గొప్ప ఉపాధ్యాయునిగా పేరుండేది అలా వివిధ దేశాల రాజకుమారులు ఆయన శిష్యులుగా వచ్చి చేరేవాళ్ళు గురువు తన శిష్యులందరికీ కూడా మంచిని పెంచాలి అని చెప్పేవారు అలాంటి పాత శిష్యులలో ఒకడు మహేంద్రుడు తను రాజు అయిన తర్వాత కొంతకాలానికి గురువుగారిని గుర్తు చేసుకుంటూ మా రాజ్యంలో తమరు చెప్పిన అనేక సూత్రాలను ఆచరణలో పెట్టాం తమరు మా రాజ్యాన్ని దర్శించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యాలి అంటూ ఆహ్వానించాడు తన చెప్పిన పరిపాలన సూత్రాలను ఆచరణలో పెట్టిన శిష్యుడు ఉన్నందుకు గురువుగారికి చాలా సంతోషం వేసింది కుతూహలం కొద్దీ ఆయన మహేంద్రుడి రాజ్యాన్ని చూసేందుకు వెళ్ళాడు గురువుగారు రాజ్య పొలిమేరల్లోనికి చేరుకోగానే మహేంద్రుడు ఎదురేగి ఆయనను సాధారణంగా ఆహ్వానించి తన పరిపాలన ఎలా ఉన్నదో చూపించేందుకు తీసుకుని వెళ్ళాడు తన ప్రభుత్వం స్థాపించిన అనేక ఆసుపత్రులు కారాగృహాలు రక్షక బట నిలయాలు అన్నదాన శిబిరాలు ఇలా రకరకాల కొత్తవన్నీ కూడా చూపించిన రాజు నేను నెలకొల్పిన ఇన్నిన్ని ప్రజాహిత సంస్థలను చూసి గురువుగారికి సంతోషం కలిగి ఉంటుంది అనుకున్నాడు కానీ గురువుగారు మాత్రం చాలా నిస్పృహ చెందారు చూసింది చాలులే అన్నారు నిష్ఠూరంగా మహేంద్రుడు బాధపడి కారణం అడిగితే ఆయన నిజంగా నువ్వు నా పాఠాలే కనుక పాటించి ఉంటే ప్రజలందరూ చక్కటి ఆహార విహారాలు చేసే పరిస్థితుల్ని కల్పించి ఉండేవాడివి అప్పుడు అసలు రోగాలే ఉండేవి కావు రోగాలు అంతమయ్యేవి రోగులంటూ లేకుండా పోయేవాళ్ళు అందరూ మంచి మనసులతో ఉంటే అసలు నేరాలే జరుగువు కదా ఇక అప్పుడు కారాగృహాల అవసరం ఏమింటుంది పరిపాలన మంచిగా ఉంటే మనుషులందరూ కూడా మంచిగా ఉంటారు ఇక రక్షక భట నిలయాలు ఎందుకు అలాగే అసలు బీద ప్రజలే లేకుంటే పేదలకు అన్నదానం ఎందుకు నీ రాజ్యంలో ఆసుపత్రులు అన్నన్ని ఉండి రాజ్యమంతా మయం అని చెప్పకనే చెప్తూ ఉన్నాయి ఇక అన్నన్ని చెరసాలలు రాజ్యమంతా నేరమయం అని ఘోషిస్తూ ఉన్నాయి అన్నదాన సత్రాలు నీ రాజ్యంలో అసంఖ్యాకులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నాయి నీది సుపరిపాలన కాదు మహేంద్ర అన్నారు అతన్ని మందలిస్తున్నట్లు మహేంద్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు తర్వాత గురువు గారు మనసులో నాకు ఇంకో రాజకుమారుడు సురేంద్రుడు శిష్యుడిగా ఉండేవాడు కదా వాడు కూడా ఇప్పటికీ రాజే ఉండే ఉంటాడు మరి కబరేమీ లేదే ఎలా ఉన్నాడో ఏమిటో అనుకున్నారు ముఖ్యంగా మహేంద్రుణ్ణి చూశాక సురేంద్రుణ్ణి చూడాలనే కోరిక బలంగా కలిగింది ఆయనకు నాకు ఆహ్వానం ఎందుకు నేనే వెళ్ళి చూస్తా అనుకుని గురువుగారు రెండో శిష్యుడి రాజ్యానికి బయలుదేరిపోయారు కాలినడకన సురేంద్రుడి రాజ్యంలోనికి ప్రవేశించి రాజధాని వైపు ప్రయాణిస్తూ దారిలో గ్రామస్తులు కనిపిస్తే వారితో సాధారణ ప్రజల స్థితిగతుల గురించి మాట్లాడసాగారు గురువుగారు ఒక ఊరి పెద్ద ఆయనతో అయ్యా రక్షక భటులను తీసేశాక కొన్ని రోజులు మాకు చాలా బాగా అనిపించింది ఎంత సుఖమో అనుకున్నాము కానీ దోపిడీలు ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నాయి అయ్యా మా ఊరి ప్రజలు చాలా మంచివాళ్ళు ఎప్పుడూ తప్పుడు పనులు చేయరు కానీ బయట వాళ్ళు మా ఊరికి వచ్చి దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని రోజులు మేము మా రాజుగారు చెప్పినట్లుగా సత్ప్రవర్తన పాటించడానికి ప్రయత్నించాము ఒక రోజున ఒక ఇంట్లో బిందెలు దొంగిలించడానికి వచ్చిన వాళ్లకు పాపం మీరు కష్టాలలో ఉన్నట్లున్నారు ఈ కంచాలు కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పాం వాళ్ళల్లో హృదయ పరివర్తన కలిగించే ఉద్దేశంతో కానీ వాళ్ళు ఎలాంటి ఘోరమైన మనుషులంటే కంచాలతో పాటు నగలు వగేరా కూడా తీసుకుని వెళ్ళటమే కాకుండా ఇంకొన్ని రోజుల తర్వాత మా ఊరికే ఇంకా చాలామందిని వేసుకొని ఊరి దోపిడీకి వచ్చారు మరి ఇంకా ఏం చేశారు అని అడిగారు గురువుగారు కంగారు పడుతూ దానికి ఆ పెద్ద మనిషి ఇంకేం చేస్తాం మా ఊరి యువకులతో ఆ దొంగల గుంపును ఎదుర్కొన్నాం ఆ రోజు జరిగిన పోరాటంలో మా వాళ్లకు చాలా గాయాలు తగిలాయి దొంగలు చాలా ధాన్యం వగేరాలు ఎత్తుకు వెళ్లారు అయినా ఇంకా అప్పటి నుండి మా ఊరికి మా యువసేనే రక్షణ అన్నాడు ఊరి పెద్ద ఆ మాటలు విన్న గురువుగారు సంతోషంగా మరింకేమీ ఇప్పుడు అంతా బాగుందిగా అన్నారు మరి పెద్ద ఏంబాగు స్వామి చిన్న చితక దొంగలను మా వాళ్ళు ఎదుర్కొనగలుగుతున్నారు కానీ మారణాయుధాలతో వచ్చే బందిపోటు దొంగలను మేం ఏం చేయగలం అని జవాబు చెప్పాడు ఇలా మాట్లాడుతూ ఉండగా ఒక ప్రక్కన ఏదో కోలాహలం వినిపిస్తూ ఉంది ఏమిటో చూద్దామని అందరూ అటు వెళ్ళారు అక్కడ ఒక యువకుడిని కొమ్మకు తలకిందులుగా వేలాడి తీసి చాలామంది కొడుతూ ఉన్నారు అది చూసిన గారి ఊరు పెద్ద జనాలను శాతం పరిచి కనుక్కుంటే యువసేనకు ఒక దొంగ దొరికాడు అతనికి కాళ్ళు దేహశుద్ధి చేస్తూ ఉన్నారు అని తెలిసింది అంతలో ఆ దొంగ పెద్దగా అయ్యా కాపాడండి నేను దొంగను కాదు నిజం అని అరిచాడు దానికి యువసేన మరి మామిడి పండు ఎక్కడి నుండి వచ్చింది అని కనుక్కుంటే ఆ కుర్రవాడు వేరే వాళ్ళ మామిడి చెట్టు నుంచి ఒక కాయ కోసుకొని తింటూ యువసేన కార్యకర్తల చేతికి దొరికాడు అని గురువుగారికి తెలిసింది గురువుగారు ఇంకా చాలులే చిన్న తప్పుకు చాలా ఎక్కువ శిక్ష అయిపోయిందిలే అని సర్ది చెప్పాక వాళ్ళు ఆ మనిషిని వదిలివేశారు గురువుగారు గారు నుండి ముందుకు సాగారు ఇంకో ఊరిలో రోగులు వైద్య సేవ కోసం రాజ్యం బయటకు చాలా దూరాలు వెళ్ళటం ఇబ్బందులు పడటం చూశారు ఆ రోగులు గురువుతో అయ్యా రోగాలు రకరకాల కారణాల వల్ల కలుగుతూ ఉన్నాయి ఏదైనా పనిచేస్తూ ఉంటే పొరపాటు వల్ల ప్రమాదం జరుగుతుంది గాయాలవుతాయి అప్పుడు కూడా మాకు వైద్య సౌకర్యాలు లేవు కొన్నిసార్లు అటు వైద్యులు వస్తూ ఉంటారు వృద్ధాప్యం వల్ల కూడా జబ్బులు చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు రోగం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కానీ వైద్య సదుపాయాలు అస్సలు లేకపోవటం మాకు చాలా కష్టంగా ఉంది అని అక్కడి ప్రజలు చెప్పారు గురువుగారు ముందుకు సాగి రాజధానికి చే చేరి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్లారు సురేంద్రుడు గురువుగారిని చూడగానే లేచి నిలబడి మర్యాద చేశాడు రాజ్యంలో తను చూసిన సంగతుల్ని గురువుగారు వివరించే లోపలే సురేంద్రుడు చెప్పటం మొదలుపెట్టాడు గురువుగారు మీ దగ్గర నేర్చుకున్నట్లుగా అన్ని రకాలుగాను మంచిని పెంచడానికి సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాను ప్రతి పట్టణంలోనూ యోగ శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాను పిల్లలకు నీతి కథలు సూక్తుల పాఠాలు చెప్తూ ఉన్నాను రక్షక భటులను గృహాలను తీసివేశాను కానీ గురువుగారు నా ప్రజలకు కష్టాలు పెరుగుతూ ఉన్నాయి బేదరికం పెరుగుతోంది చాలామంది ప్రజలు నా రాజ్యం వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు వ్యాపారస్తులు కూడా నా రాజ్యంలో అంతా అరాచకం అని ప్రచారం చేస్తూ ఉన్నారు మీరే ఏదైనా మార్గం చూపించండి అని వేడుకున్నాడు సత్ప్రవర్తన అందరికీ అవసరమే ప్రతి మనిషి మంచిగా ఆలోచించటం మంచిగా మాట్లాడడం మంచి పనులు చేయటం అవసరం దానివల్ల చుట్టుప్రక్కల వాళ్ళందరితోనూ మంచితనం ఇంకా పెరుగుతుంది అందుకని మంచిని పెంచే పనుల్ని నిస్సందేహంగా అందరూ చేయాలి అయితే రాజన్న వాడు గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజల్లో చెడు కూడా ఉన్నది చెడు లేదు అని పాలు త్రాగుతున్న పిల్లి లాగా భ్రమించకుండా చెడుని గమనించి దాన్ని నివారించేందుకు అవసరమైన పనులన్నిటినీ కూడా చేస్తూ ఉండాలి అందుకని కొంత మధ్య మార్గం అవలంబించటం అవసరం రక్షక బట నిలయాలు కార్యగృహాలు వృద్ధాశ్రమాలు ఆసుపత్రులు అన్నీ వేటి కవి అవసరమే అని గురువుగారు చెప్పారు ఇక వీడియోలోకి వస్తే అఖండ దీపాన్ని శుక్రవారం పూట ఇరవై నాలుగు గంటలు వెలిగేలాగా వెలిగించుకోవాలి కానీ ఈ దీపానికి ఉన్న ప్రత్యేక నియమం ఏమిటంటే ఇరవై నాలుగు గంటలు దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదే ముఖ్యమైన నియమం అఖండ దీపం ఇరవై నాలుగు గంటల కన్నా ముందే కొండెక్కితే మాత్రం కొత్త కష్టాలు వస్తాయి కాబట్టి అవకాశం ఉన్నవారు మాత్రమే ఈ అఖండ దీపాన్ని వెలిగించండి అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అఖండ దీపం పెట్టి ఆ దీపం ఇరవై నాలుగు గంటలు ఇంట్లో పూజా మందిరంలో వెలిగేలాగా చూసుకుంటే అమ్మవారి అనుగ్రహం వలన జీవితంలో కష్టాలనేవి ఉండవు ఎంత కష్టం వచ్చినా తొలగిపోతుంది మరి శుక్రవారం రోజు ఈ అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక పల్లెంలో ధాన్యం పోయండి ఆ ధాన్యం మీద ఒక మట్టి మూకుడును లేదా పెద్ద మట్టి ప్రమిదను ఉంచుకోవాలి దానిలో నువ్వుల నూనె పోసి ఒకే ఒక్క పెద్ద ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించుకోవాలి దీనినే అఖండ దీపం అని పిలుస్తూ ఉంటారు ఈ అఖండ దీపం వెలిగించి ముందు కొబ్బరికాయ కొట్టాలి అఖండ దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు ఉంచాలి ఈ అఖండ దీపానికి పటిక బెల్లం లేదా అరటి పండ్ల ముక్కలను నైవేద్యంగా పెట్టండి శుక్రవారం రోజు ఇలా దీపం వెలిగించి ఇరవై నాలుగు గంటల పాటు ఆ దీపం వెలుగుతూ ఉండేలాగా చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు కొండెక్కకుండా నువ్వుల నూనె ఉండేలాగా చూసుకుంటే అమ్మవారి అనుగ్రహం వలన ఎలాంటి కష్టాలున్నా సరే ఆ కష్టాల నుండి బయటపడవచ్చు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఎందుకంటే మీరు అఖండంగా వెలిగే అఖండ దీపాన్ని వెలిగిస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారి మీకు అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధిం ఉప్ప చేసేలాగా చూస్తూ ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు ఒకే ఒక్క లావు ఒత్తి వేసి మట్టి మూకిడిలో కానీ పెద్ద మట్టి ప్రమ్మిదలో కానీ నువ్వుల నూనెతో దీపం పెట్టి ఇరవై నాలుగు గంటలు వెలిగేలాగా చూసుకోండి అమ్మవారి అనుగ్రహం వలన జీవితంలో కష్టం అనేది ఉండదు సులభంగా అమ్మవారు ప్రసన్నమవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు